రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్పై పెట్టిన అవిశ్వాస ప్రతిపాదన సరియైన కూరం లేకపోవడంతో వీగిపోయింది. గత కొద్ది రోజుల క్రితం మండలంలోని మల్లాపూర్, కోరెం, అనంతపల్లి, నర్సింగాపూర్, తడగొండ, వరదవెల్లి గ్రామాల ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ వేణుగోపాల్పై అవిశ్వాసం ప్రతిపాదనను సమర్పించారు. దీనిపై బుధవారం రోజున మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఓటింగ్ సందర్భంగా సభ్యులకు గంటసేపు వేచి ఉన్నప్పటికీ ఎవరు రాకపోవడంతో వీగిపోయినట్లు ఆర్డీఓ మధుసూదన్ ప్రకటించారు. దీంతో ఎంపీపీ వేణుగోపాల్ ఊపిరి పీల్చుకున్నారు. మారిన రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఎంపీపీలపై ప్రస్తుత అధికార పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాస ప్రతిపాదనలు పెడుతున్నారు. రోజు ఉదయం 11 గంటలకి ఏ సభ్యుడు హాజరు కాలేదు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన వీరు తెలియజేయాలి.